వీడియోస్ ని చూస్తూ, వీడియోస్ ని షేర్ చేస్తూ, వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఈ ఫోర్ ఫన్ యాప్ ద్వారా ఎవ్రీడే 200 నుంచి 500 వరకు మనీని ఎర్న్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ని ఇస్తాను, మీరు ఆ లింక్ ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా 50 రూపీస్ బోనస్ గా మీ అకౌంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఫోర్ ఫన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, అన్లిమిటెడ్ మనీని ఎర్న్ చేయొచ్చు. నేల మీద దూరాన్ని ఎలా కొలుస్తారు? కిలోమీటర్ల లెక్కన కొలుస్తాం, కాలాన్ని గంటలు నిమిషాల్లో కొలుస్తాం. సముద్రంలోని నీటిలో దూరాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? నాటికల్ మైళ్లలో కొలుస్తారు. అసలు నాటికల్ మైలు అంటే ఏమిటో తెలుసా? భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టూ కొలతను 360 డిగ్రీలుగా శాస్త్రవేత్తలు విభజించారు. ఇందులో ప్రతి డిగ్రీని 60 సమాన భాగాలుగా విభజించారు, వీటినే నిమిషాలు అన్నారు. భూమధ్య రేఖ దగ్గర లెక్కించే ఒక నిమిషం దూరాన్ని నాటికల్ మైలుగా గణిస్తారు. ఓడల వేగాన్ని నాట్స్ లలో కొలుస్తారు. గంటకు 1 నాటికల్ మైలు అనే దానినే నాట్ అని అంటారు. 1 నాట్ 6076.12 అడుగులకు సమానం. 1 మైలు 5,286 అడుగులకు సమానం. నోటుపై గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు, ఒక అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అది. గాంధీ గారు నవ్వుతూ ఫ్రెడ్రిక్ లారెన్స్ గారి పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫోటో అది. ఫ్రెడ్రిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు, బ్రిటన్ లో మహిళల శ్రేయస్సు కోసం పోరాడారు, భారత బర్మాకి సెక్రటరీగా కూడా పనిచేశారు. 1946లో గాంధీ గారు ఫ్రెడ్రిక్ ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. గాంధీ గారి ఇమేజ్ ని క్రాప్ చేసి నోటుపై అచ్చు వేశారు. కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ఫోటోని చూడగానే గుర్తుపట్టేస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన ఫోటో కూడా ఇదే. సరదాగా నాసా వ్యాలీకి వెళ్లిన చార్లెస్ అనే వ్యక్తి తీసిన ఈ ఫోటో బిల్ గేట్స్ కు బాగా నచ్చడంతో, నువ్వు జీవితంలో సెటిల్ అవ్వడానికి కావలసినంత రాసుకో అంటూ చార్లెస్ కి బ్లాంక్ చెక్ ఇచ్చి ఈ ఫోటోని కొనుక్కున్నాడంట. దేశంలో GST అమలైన క్షణంలోనే సరిగ్గా జూన్ 30వ తేదీ రాత్రి 12:02 గంటలకు రాజస్థాన్ లో ఒక ఆసుపత్రిలో ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి GST అనే పేరు పెట్టారు. మన శరీరంలో ప్రతి ఎర్ర రక్త కణం 4 నెలలు జీవిస్తుంది. అది ఇటు ఊపిరితిత్తులకు అటు ఇతర టిష్యూలకు మధ్య దాదాపు 75 సార్లు తిరుగుతుంది. చివరకు ఎముక బోన్ మేరోలోకి వెళ్లి ఆ కణం చనిపోతుంది. ఎర్ర రక్త కణం 120 రోజులు 120 రోజులు. హ్యాపీ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా? హ్యాపీ అనే పదం ఆంగ్ల పదం, హెప్ నుంచి పుట్టింది, అంటే అదృష్టం కొద్ది అని అర్థం. ఒక గాజు సీసాలో పూర్తిగా నీటిని నింపి దాని మూత బిగించి కొన్ని గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచితే సీసాకు పగుళ్లు ఏర్పడతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.